అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సేటూరు మండల కేంద్రంలో సిపిఐ సహాయ కార్యదర్శి మహదేవ, మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు దాదా ఖలందర్, ఈరన్న, విరూపాక్షి ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం మండల అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏఐఎస్ఎఫ్ పుట్టిందని అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా 936 మంది ప్రతినిధులతో లక్నోలో జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో 1936 ఆగస్టు 12వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రాఘవ, కార్యదర్శి అభిషేక్, వంశీ, విద్యార్థులు సుదర్శన్, వన్నూరు స్వామి, ఇంద్ర, భార్గవ్, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ కూడా 85వ ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏఐఎస్ఎఫ్ అనేది పుట్టింది. అదేవిధంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా విద్యార్థి సమస్యలపై విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా 936 మంది ప్రతినిధులతో లక్నోలో జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో 1936 ఆగస్టు 12వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. శాస్త్రీయ విద్యా విధానం కోసం, ప్రభుత్వాలు కాలరాస్తున్న విద్యార్థి హక్కుల కోసం, విద్యా పరిరక్షణ, విద్యా వ్యవస్థ కోసం, ఉచిత నిర్బంధ అమలు కోసం, మారిపోతున్న విద్యను ప్రైవేటీకరణ అడ్డుకట్ట వేయడం కోసం, ప్రైవేటు విద్యా వ్యవస్థలో పేద విద్యార్థుల రిజర్వేషన్ల కోసం, వర్గరహిత సమాజం కోసం, నూతన యువ రాజకీయ వ్యవస్థ కోసం, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం, శాస్త్రీయ సోషలిజంపై దృష్టి సారించి విద్యార్థుల శ్రేయస్సు అనునిత్యం పోరాడుతూ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్. అదేవిధంగా హమారా